నరేంద్ర మోడీ దిగొచ్చి ఈ చట్టాన్ని రద్దు కూడా ఈ రోజు రుణాలు కూడా అందే పరిస్థితిలో లేదు కాబట్టి రైతులకు అవసరమైన వాటిని ఇవ్వాలని చెప్పేసి రైతు సంఘాల తరపున కోరుతా ఉన్నాం కార్పొరేట్లకేమో రుణాలు మాఫీ చేస్తావు రాయితీలు ఇస్తావు రైతులకు ఏవి రాయితీలు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి రైతుల సమస్యల మీద భవిష్యత్తులో కూడా సమస్యలు పరిష్కారమైనంత వరకు కూడా పోరాటం చేస్తాము అదే విధంగా ఈ రోజు రైతు పోరాటానికి మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు సిఐటి ప్రజా సంఘాలు కావచ్చు ఇక్కడున్న ప్రజా సంఘాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు అదేవిధంగా మీడియా మిత్రులందరూ కూడా ప్రతి ఒక్కరి కూడా అధికార అనధికార ప్రతినిధులందరూ కూడా రైతు సంఘాల తరపున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పోరాటాన్ని